తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు కన్నెల పండుగగా జరుగుతున్నాయి. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ మలయప్ప స్వామి సింహ వాహనంపై యోగ నరసింహుని అలంకారంలో తిరుమాడ వీధుల్లో ఊరేగుతున్నారు. జగన్ నాయకుడి దశావతారంలో నాలుగోది నృసింహ అవతారం. దుష్టజన శిక్షణకు, శిష్టజన రక్షణకు సింహ వాహనం ప్రతీతి. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో సింహ దర్శనం అతి ముఖ్యమైంది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి. మితిమీరిన అహంకారంతో, అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను సంహరించడమే ఈ అవతార ప్రయోజనమని తన భక్తులకు తెలిపేందుకే బ్రహ్మోత్సవాలలో శ్రీనివాసుడు సింహ వాహనాన్ని అధిరోహిస్తారు. ఇవాళ రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు ముత్తపు పందిరి వాహనంపై స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. తిరుమల బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీవారు సింహ వాహనంపై ఊరేగుతున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు తిరుమల నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, తిరుమలలో అత్యంత వైభవంగా కన్నుల పండుగగా బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. తిరుమల శ్రీవారు ప్రస్తుతం సింహ వాహనంపై ఊరేగుతున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు తిరుమల నుంచి. శ్రీనివాస్, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు తిరుమలలో అత్యంత వేడుకగా జరుగుతున్నాయి. ఈరోజు 3వ రోజు ఉదయం స్వామివారు సింహ వాహనం పైన ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. మాడ వీధులంతా కూడా గోవింద నామస్మరణలతో మారుమోగుతున్నాయి. మొత్తం శ్రీవారి ఆలయం నుండి స్వామివారు మాడ వీధుల్లో ఈరోజు సింహ వాహనం పైన ఊరేగుతున్నారు. రాత్రి ముచ్చపు పందిరి వాహనం పైన ఊరేగుతారు. మనము విజువల్స్ లో చూడొచ్చు, ఏదైతే వాహన సేవలు జరుగుతాయో వాహన సేవల ముందు దాదాపుగా 21 రాష్ట్రాలకు చెందిన కళా బృందాలంతా కూడా తిరుమలకు చేరుకొని వాహన సేవల ముందు సాంస్కృతిక కార్యక్రమాలు, ఇటు కోలాటాలు కావచ్చు, భజనలు కావచ్చు, ఆయా రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించే విధంగా కూడా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలకు చెందిన కళాకారులు, వారి బృందాలు కూడా పాల్గొన్నాయి. ఈరోజు రాత్రి ముచ్చప్ప పందిరి వాహనం పైన భక్తులకు స్వామివారు దర్శనమిస్తారు. మొత్తంగా ఇక్కడ చూసినట్లయితే 4 మాడ వీధులంతా కూడా గోవింద నామ స్మరణలతో మారుమోగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ ఉన్న మొత్తం కళా బృందాలు వీళ్ళందరూ కూడా స్వామివారి సేవలో తరిస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం 21 రాష్ట్రాలకు చెందిన కళాకారులు తిరుమలకు వచ్చి శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటున్నారు. మనము చూడొచ్చు, వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా మాడ వీధులంతా కూడా గోవింద నామస్మరణలతో మారుమోగుతున్నాయి. మొత్తం ఇక్కడ బ్రహ్మోత్సవ ఏర్పాట్లయితే టీటీడీ అద్భుతంగా చేసిందని చెప్పుకోవచ్చు. మొత్తం మాడ వీధుల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఇటు పోలీసు, విజిలెన్స్ విభాగాలు భద్రత ఏర్పాట్లు చేశాయి. అదేవిధంగా మాడ వీధుల్లో, గ్యాలరీల్లో ఉండే, వేచి ఉండే భక్తులకు అన్నప్రసాదాలు కావచ్చు, ఆహారం కావచ్చు, మంచినీరు, మజ్జిగ ఇవన్నీ కూడా అందజేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. కళాకారులు ఎంత అద్భుతమైన ప్రదర్శనలు ఇస్తున్నారో మనం ఎక్కడికక్కడ చూసినట్లయితే వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు, ఇక్కడ కళా బృందాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా స్వామివారి అంటే వెంకటేశ్వర స్వామివారి అవతారం కావచ్చు, నరసింహ అవతారం కావచ్చు, వివిధ అవతారాల్లో కూడా ఇక్కడ
భక్తులు తమ భక్తిని చాటుకుంటున్నారు. మనం దాదాపుగా 21 రాష్ట్రాలకు చెందిన కళా బృందాలు దాదాపు 160 బృందాల వరకు తిరుమలకు వచ్చాయి. వీళ్ళందరూ ప్రతిరోజు ఈ వాహన సేవల్లో పాల్గొనడం విశేషం. వీళ్ళకి అవసరమైన ఏర్పాట్లు కూడా టీటీడీ చేపడుతుంది. మొత్తం ఇటు పోలీస్ విభాగం, విజిలెన్స్ విభాగం మాడ వీధుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తం టీటీడీ ఈవో కావచ్చు, అదేవిధంగా అదనపు ఈవో కావచ్చు, వీళ్ళు కూడా ఈ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు అయితే తీసుకుంటున్నారు. బలరాం శ్రీనివాస్, అంటే సాధారణ రోజుల్లోనే భక్తుల తాకిడి అధికంగా మనం చూస్తూ ఉంటాం తిరుమలలో. అటువంటిది బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల తాకిడి మరింత రెట్టింపుగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఇటువంటి సందర్భంలో ఆ స్వామి వారి దర్శనానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు అక్కడ సాగుతూ ఉన్నాయి? ఆ బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఎటువంటి కట్టుదిట్ట ఏర్పాట్లు అయితే సాగుతూ ఉన్నాయి?